అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ రవినాయక్. మనతో పాటు ఆర్ఎస్పీ ఉన్నాడు. అసలు ప్రస్తుతం తాజా రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా ఈరోజు అసలు విమోచన దినోత్సవమా, విలీన దినోత్సవమా, లేకపోతే ప్రజాపాలన దినోత్సవమా, అసలు పరిస్థితి ఏంటి, నిజమైన చరిత్ర ఏంటి, తెలంగాణ వాదులు కావచ్చు, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆర్ఎస్పీ ఏం చెప్పబోతున్నాడు మనతో పాటు ఆర్ఎస్పీ ఉన్నాడు. సార్, సార్తో మాట్లాడుతాం. సార్ నమస్తే. నమస్కారం. ఏంటి సార్ పరిస్థితి? బాగుంది. చాలా రోజుల తర్వాత కలిసి. అదే సార్, ఎట్లుంది సార్? బాగుంది. ఈరోజు యథార్థం మీద మీలాంటి వాళ్ళు చెప్తే పూర్తి స్థాయిలో రీచ్ అవుతుందనే ఒక ప్రయత్నం. ఏంటి సార్ ఇది, విమోచనమా, విలీనమా, లేదంటే ప్రజాపాలన దినోత్సవం, ఏంటి అసలు పరిస్థితి? ఇది సమైక్య దినోత్సవం అండి. ఆనాడు హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన రోజు ఇది. దీన్ని బీజేపీ వాళ్ళు విమోచన విముక్తి అని చెప్పి మళ్ళీ మత కల్లోలాలు ప్రేరేపించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు దీన్ని ప్రజాపాలన దినోత్సవం అంటున్నారు. అదే పెద్ద జోక్ ఇది. ఎగ్జాక్ట్లీ. సో ఇది ప్రజాపాలన దినోత్సవం అనడం అయితే పెద్ద జోక్. అసలు రాష్ట్రంలో పాలన ఉందా రవి గారు? పాలన పడకేసింది. ప్రజల మీద ప్రతీకార ధోరణితో సాగుతున్నది పాలన. రాష్ట్రంలో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నది. ప్రజల ఆశలన్నీ అడి ఆశలన్నీ. సో ఇది ప్రజాపాలన దినోత్సవం కాదు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే ఇక కుపస్థ మండూకాల్లాగా బాయిలో పడ్డ కప్పలు అదే ప్రపంచం అనుకుంటున్నారు. ఇక వాళ్ళు ఏదో అంతగా అందరికన్నా గొప్పగా చేస్తున్నాం అని అనుకో, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి నన్ను ఎవరు చూడలేదు అనుకుంటే ఆ విధంగా వాళ్ళ లోకంలో వాళ్ళు ప్రజాపాలన అంటున్నారు. కానీ ఇది కాదండి. అందుకొరకే మరి ఇవాళ అన్నిటికన్నా ఘోరమైన విషయం ఏంటంటే, నిన్న రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని తెలంగాణ సచివాలయం ముందర ప్రతిష్టాపించడం అయితే అది తెలంగాణ ప్రజలకు ఒక తీరని ద్రోహం చేసినట్టు, వాళ్ళ ఆత్మగౌరవం మీద దెబ్బ అండి. అందుకొరకే ఈరోజు మేము కాకినాడ పట్టణంలో తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసి అక్కడ భారత రాష్ట్ర సమితి రాబోయే రోజుల్లో అధికారంకు వచ్చిన తర్వాత మేము తప్పకుండా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సకల మర్యాదలతో తొలగించి బంగారు పూతతో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని అక్కడ పెట్టబోతున్నాం. బరాబర్ పెడతాం. తెలంగాణ అమరవీరుల ఆత్మలకు ప్రతీక, తెలంగాణ 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల సాంస్కృతికి ప్రతీక అన్న తెలంగాణ తల్లి విగ్రహం అక్కడ ఉండాలి. కానీ 1300 మంది అమరవీరులను సృష్టించిన ఈ కాంగ్రెస్ పార్టీ, అంటే ఈ కాంగ్రెస్ పార్టీ దోపిడీ దౌర్జన్యకరమైన ధోరణి వల్ల 1300 మంది చచ్చిపోయారు. వాళ్లకు ఒక నాయకుడైన, ఆ కాంగ్రెస్ పార్టీకి నాయకుడైన రాజీవ్ గాంధీని ఇక్కడ పెట్టడం అనేది ఏమాత్రం సమర్థనీయం కాదు. అందుకొరకే మేము తప్పకుండా దాన్ని తీసేస్తాం. ఇది క్వశ్చన్ ఎందుకు మీరు నేరుగా అడిగినా సార్ అంటే, తెలంగాణ రైతాంగ పోరాటాన్ని పక్కదో పట్టిస్తున్నాయి పార్టీలని కొంతమంది మేధావి వర్గం చర్చిస్తుంది. నిజంగా అసలు ఏంది సార్, ఏం జరిగింది? ఆ పటేల్ సైన్యం నేరుగా ఆ తెలంగాణ విమోచనం కోసం ఎటువంటి, అంటే మీకైతే కొమరం భీం గురించి తెలుసు, దొడ్డి కొమరయ్య గురించి తెలుసు, ఇలా మేధావుల గురించి అంత పదే పదే మీరు చెబుతుంటారు, ఎట్లా చూడొచ్చు అసలు ఏంటి పరిస్థితి? తెలంగాణలో 1940వ దశకం, మరి ముఖ్యంగా 2వ ప్రపంచ యుద్ధ కాలంలో, ఆనాడు 2వ ప్రపంచ యుద్ధంలో రష్యా మరి హిట్లర్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడుతూ విజయం సాధించిన క్రమంలో దాని నుండి స్ఫూర్తి తీసుకొని ఆనాటి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు, మరెందరో పోరాట యోధులు, వాళ్ళందరూ కూడా ఆ రోజు ఆయుధాలు చేతబట్టి భారతదేశంలో కూడా మరి రైతాంగ విప్లవం జరగాలి అనేది, అది మరి ముఖ్యంగా దొరలు గడీలను పెట్టుకొని గడీల్లో ఉండి తర్వాత వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద రాజప్రసాదాల్లో ఉంటూ ఆనాటి నిజాం నవాబుకు ఏజెంట్లుగా ఉండి ప్రజల దగ్గర నుండి బలవంతంగా కప్పం వసూలు చేస్తూ ఆ కప్పాన్ని పన్నును బయట పైన నిజాం ప్రభుకు కట్టి కింద వాళ్ళ ఆధీనంలో ఉండే ప్రజలను చిత్రహింసలు చేసి వాళ్ళను మనుషులుగా చూడకుండా పశువులుగా చూసి మహిళల మీద చెప్పలేని ఘోరాలు చేసి వాళ్ళందరి జీవితాలను నాశనం చేస్తున్న క్రమంలో మరి
పాలకుర్తి నియోజకవర్గంలో విసునూరు కానీ, లేకపోతే నల్గొండ కానీ, లేకపోతే సూర్యాపేట కానీ, కోదాడ కానీ, రకరకాల ప్రాంతాల్లో, వరంగల్, ఈ ప్రాంతాల్లో రైతాంగం అంతా కూడా వాళ్ళకు దొరికిన ఆయుధాలని చేతపట్టుకొని ఆనాడు దొరల మీదకి, వాళ్ళ గడీల మీదకి, వాళ్ళ బంగ్లాల మీదకి దాడి చేస్తుంది. తెలంగాణకి ఈ సంస్కృతి కొత్తదేం కాదు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కూడా ఆనాడు దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసిండు. తర్వాత పండుగల సాయన్న కూడా పోరాటం చేసిండు. కొమరం భీమ్ కూడా నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాటం చేసిండు. ఆ పోరాటాల సంస్కృతిలో భాగంగానే 1945 తర్వాత, రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఆస్ఫూర్తితోనే రైతాంగాన్ని, పేద ప్రజలను, ఈ దొరలు, భూస్వాములు వీళ్ళందరి దగ్గర నుంచి, నిజాం యొక్క జమీందారులు వాళ్ళందరి దగ్గర నుంచి విముక్తం చేయాలన్న భావనతోనే ఆ రోజు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగింది. అది తర్వాత ఇంకా తెలంగాణను విముక్తి చేసుకోవాలి, తెలంగాణలో వీళ్ళందరినీ చేయాలనే దాని మీద జరిగింది. అదే అయితే అప్పటికి స్వాతంత్రం కూడా వచ్చిన తర్వాత, భారతదేశానికి 1942 రెండో ప్రపంచ యుద్ధం స్వాతంత్రం వచ్చింది. దాంట్లో నిజాం సంబంధించిన కొంతమంది కూడా ఉన్నారు. నిజాం సైన్యం మీద పోరాటం చేసిన దాంట్లో భాగంగానే ఇదంతా అరాచకం జరిగింది. ఈ తెలంగాణ విమోచనకు ఒక ప్రత్యేక చరిత్ర ఉంది, కానీ పార్టీలు హైజాక్ చేస్తున్నాయి అని ప్రధాన ఆరోపణ. ప్రధానంగా తెలంగాణ ఈ మీరనే ఈ సెప్టెంబర్ 17 కానీ దానికన్నా ముందు జరిగిన పోరాటాలు 1940 దశకం నుంచి 1948 వరకు జరిగిన పోరాటాలు ఇవన్నీ కూడా ఆనాడు రైతాంగ పోరాటం. రైతులకు, పేద రైతులకు, చిట్యాల ఐలమ్మ కావచ్చు, కడవెండులో దొడ్డి కొమరన్న కావచ్చు, లేకపోతే రావి నారాయణ రెడ్డి కావచ్చు, ఇంకా చాలామంది, మల్లు స్వరాజ్యం గారు కావచ్చు, ఇంకా చాలామంది నాయకులు, బండి యాదగిరి గొప్ప పాట రాశారు వారు. సో ఇలాంటి వాళ్ళకే ఈ క్రెడిట్ పోతుందండి. సో అంతే తప్ప ఈరోజు ఈ పార్టీలు ఏవో చరిత్రను వక్రీకరించి చేస్తున్నాయి. అందుకొరకు ఆ క్రెడిట్ ఆనాడు ఆ గెరిల్లాలకే పోవాలి. మనం వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు అనేది ఇక్కడ అప్రస్తుతం, కానీ ఆనాడు చిట్యాల ఐలమ్మకు, తర్వాత కడవెండిలో దొడ్డి కొమరన్నకు, షోయబుల్లా ఖాను, బందగి, షేక్ బందగి ఇలాంటి వాళ్ళకే అది పోవాలి. అదే సార్, అంటే ఎందుకు మీకు ఇది ఈ విషయంలో కదిలించవలసి వచ్చిందంటే మీరు చెబితే వాస్తవాలు ప్రజాహితమైతే ఒకటి. రెండోది సార్, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన దినోత్సవంగా ప్రకటించుకుంది. అటు బీఆర్ఎస్ పార్టీ 17 గురించి ఒక వాదన తీసుకొస్తుంది. అదేవిధంగా ఇటు బీజేపీ పార్టీ కూడా ఈరోజు జాతీయ జెండాని విముక్తి దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పింది. అటు ఓన్ చేసుకునే పరిస్థితి చేసుకుంటుంది. ఎట్లా చూడాలి సార్, ఏ విధంగా మీరు రియాక్ట్ కాబోతున్నారు? నేను దీన్ని ఒక సమైక్యత దినోత్సవంగానే చూస్తాను. దీన్ని రాజకీయాల కోసం వాడుకోకూడదు. ఇది బీజేపీ ప్లాన్ అయినా, బీజేపీ ప్లాన్ ఏమో మత కల్లోలాలు ప్రేరేపించే విధంగా, ఒక సామాజిక వర్గాన్ని ఇంకొక సామాజిక వర్గం మీద ఎగదోసే విధంగా ఆ భావజాలంతో బీజేపీ దీన్ని విముక్తి దినోత్సవం అంటున్నది. ఇంకోవైపు కాంగ్రెస్ ఏమో అసలు సమస్య నుంచి ప్రజల దృష్టిని పక్కదోవ పట్టించేందుకు ప్రజాపాలన దినోత్సవం అంటున్నారు. సో ఈ రెండిటికి కూడా అర్హత లేదు. ఆ రెండు పార్టీలు కూడా ఈ తెలంగాణతో ఆడుకున్నవే తప్ప తెలంగాణను, తెలంగాణలో ఈ దీన్ని 15 సెప్టెంబర్ వాడుకుంటున్నారు. దాని తెలంగాణ ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నారు. అంతే తప్ప వీళ్ళకు నిజంగా తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేదు. ఎటుంది సార్, కాజనార్ కస్టమర్ మళ్ళీ చాలా బాగుంది. సమస్యల పరిష్కారం జరగడం, అంటే సమస్యలు ఇప్పుడున్న పాల్వాయి హరీష్ బాబు గారు కానీ, లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు వీళ్ళైతే ఎవరైతే అధికారంలో ఉన్నారో, ఇప్పుడు దండవిటల్ గారు కొత్తగా జాయిన్ అయ్యారు, సో వీళ్ళందరూ వల్ల ఏమి ప్రజలకు ప్రయోజనాలు లేవు అనేది ప్రజలకు చాలా క్లియర్గా తెలిసిపోయింది. అందుకొరకే మా ఇంటి చుట్టూ, మా ఇంటి దగ్గరికి చాలామంది ప్రజలు వాళ్ళ సమస్యల గురించి వస్తారు. వాళ్ళ సమస్యల గురించి నేను ఈ రోజంతా కూడా దయగాము, నిన్న ఈజ్గాము, తర్వాత మొన్న ఇంకా కొన్ని గ్రామాలకు, సిర్పూరు, కౌటాల లాంటి ప్రాంతాలకు నేను వచ్చినప్పుడల్లా వెళ్తూనే ఉన్నాను. ఈ ప్రాంతాల్లో ప్రజలను కేవలం ఒక నెంబర్లుగా, మూగ జీవాలుగా, పనిముట్లుగా, ఓటర్లుగా మాత్రమే చూసే సంస్కృతి ప్రాంత నాయకులకు ఉన్నది. ఆ సంస్కృతి ఉన్నంతకాలం ప్రజలను కేవలం నెంబర్లుగా, ఓటర్లుగా, మూగ జీవాలుగా, మాట్లాడే పనిముట్లుగా, బానిసలుగా చూసినంతకాలం ఈ ప్రాంతంలో ప్రజలకు న్యాయం జరగదు, పేదరికం పోదు, ఈ ప్రాంతం ముందరికి పోదు. ఈ ప్రాంతంలో సంపదంతా కూడా కేవలం
1% ప్రజల దగ్గరనే ఉంది. 99% ప్రజలు బానిసలుగా బతుకుతున్నారు. సో అందుకొరకు ఈ సాంప్రదాయక ఈ ఇప్పుడు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీతో ఏమీ అవదు. అందుకొరకే నేను బాగా తిరుగుతున్నాను. ఈ ప్రజలకు న్యాయం చేయాలి. వాళ్లకు సమూలంగా వాళ్ళ మేము మొన్న ఒక మీటింగ్ పెట్టాం. అందరు ఈ ప్రాంతంలో యువకులందరికీ కూడా ఇన్సూరెన్స్ సెక్టార్లో ఏ విధంగా టాటా ఏ వాళ్ళతో ఇన్సూరెన్స్ సెక్టార్ అట్లనే అన్ని కంపెనీలు తీసుకురాబోతున్నాం. అదేవిధంగా విప్రో కంపెనీ వాళ్ళు ఇక్కడ చదువుకున్న అమ్మాయిలందరికీ కూడా 10వ తరగతి ఇంటర్మీడియట్ ప్రభుత్వ పాఠశాలల్లో చదివి డిగ్రీ కళాశాలలో చదువుతున్న ప్రతి అమ్మాయికి కూడా సంవత్సరానికి 24,000 రూపాయల స్కాలర్షిప్ కూడా ఇస్తామంటున్నారు. వాళ్ళతో కూడా నేను చర్చ జరుపుతా ఉన్నా. 19వ ఒక పెద్ద మీటింగ్ ఉంది దానికి సంబంధించి. అది జరిగితే మన దగ్గర 100,000-1,000 మంది మహిళలకు న్యాయం జరుగుతుంది. ప్రవీణ్ కుమార్ ప్రయత్నం చేస్తున్నాడు కానీ పూర్తి స్థాయిలో సహకరించట్లేదు అని ఒక ప్రచారం. ఎవరు సహకరించట్లేదు? యువకులు కావచ్చు, కొంతమంది కావచ్చు. ప్రవీణ్ కుమార్ పై తప్పుడు ప్రచారాలు లేకుండా అదంతా బోగస్ రాదంతా ఏం నమ్మద్దు, ప్రవీణ్ కుమార్ స్టంట్ చేస్తున్నాడని యువకులను తప్పుదోవ పట్టించే ఒక వర్గం ప్రయత్నం చేస్తుంది. నిజమా? ఇది చరిత్రనే చెప్తుంది. గతంలో ప్రవీణ్ కుమార్ బోగస లేకపోతే రాబోయే రోజుల్లో ప్రవీణ్ కుమార్ బోగస్ పనులు చేయబోతున్నాడా, అసలు ఎవరు బోగస్, ఏంది బోగస్ అనేది మీరు త్వరలోనే చూస్తారు. నేను ఏది కూడా అబద్ధం చెప్పను. త్వరలోనే ప్రజలు వాళ్ళ కళ్ళతో చూస్తారు. అందుకొరకు ఏదైనా విత్తనం వేయంగానే ఒక్కరోజు పెద్ద వృక్షం కాదు. సో దానికి కొన్ని రోజులు పడుతుంది. ఇవాళ నేను విత్తనాలు వేస్తున్నా, తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో సస్యశ్యామలమవుతుంది. ఇక్కడ ప్రాంతాల్లో ప్రజలు ఆత్మగౌరవంతో బతుకుతారు. ఆరోగ్యం కోసం కానీ, వాళ్ళ బిడ్డల జీవితాల కోసం కానీ, వాళ్ళ ఇళ్ళలో సంపదం కోసం ఒకటి కాళ్ళ మీద పడకుండా ఆత్మగౌరవంతో బతికే విధంగా నేను వాళ్ళ కోసం ఒక అద్భుతమైన దారి తయారు చేస్తున్నా. అది బోగస కాదనేది నేను చెప్పకూడదు, ప్రజలు చెప్తాను. ఏంటి సార్, అంటే మీరు సీనియర్ పోలీస్ ఆఫీసర్, మాజీ పోలీస్ ఆఫీసర్, ఎట్లుంది స్ట్రీట్ లో లాండ్ ఆర్డర్ పరిస్థితి? అసలు లాండ్ ఆర్డర్ పరిస్థితి మీరే స్వయంగా మొన్న మీడియా ముందు చెప్పారు. రవి గారు, ఒక పోలీస్ ఆఫీసర్ గా ఈ మాట మాట్లాడాల్సి వస్తున్నందుకు సిగ్గుగా ఉంది, బాధగా ఉంది. కానీ పోలీస్ వ్యవస్థ ఎంత ఘోరంగా తయారైందంటే, ఒక హోంమంత్రి ముఖ్యమంత్రి లేనందుకు, ఒక రౌడీలాగా ప్రవర్తించే వ్యక్తి ముఖ్యమంత్రి అయినందుకు రౌడీల రాజ్యంగా తయారైంది. దురదృష్టం ఏంటంటే ఈ రౌడీలకు పోలీసు వాళ్ళు బందోబస్తు ఇస్తున్నారు. పోలీసు వాళ్ళు ఎవరైనా ఇప్పుడు నేను రవిని కొట్టడానికి వస్తున్నాను అని అన్నాను అనుకోండి, ముందు మా ఇంటికి వస్తే నువ్వు ఆగు అంటారు. అయ్యో రవిని తంతరేమో అని చెప్పి రవి ఇంటి దగ్గర బందోబస్తు పెట్టుకుంటారు, నా ఇంటి దగ్గర బందోబస్తు పెట్టుకుంటారు. పోలీసు వాళ్ళు నీ ఇంట్లోనేమో నిన్ను నిర్బంధిస్తారు, నేను కొట్టడానికి వస్తా నీ సంగతి చూస్తాను అన్నకేమో ఎస్కార్ట్ ఇచ్చి నీ ఇంటికి తీసుకొని వచ్చి నిన్ను దండిస్తారు. దానికి ముఖ్యమంత్రి సర్టిఫికేట్ ఇస్తాడు, మేము మామూలుగానే వచ్చినాం, మేము తన్నాలనుకొని వచ్చినాము, చింతపండి అయిన తర్వాత ఇప్పుడు ఎక్కి ఏడుస్తున్నారు, మరి సంకనాక మా ఇంటికి వస్తామన్నారా మీరని ముఖ్యమంత్రి బహిరంగ సభలలో అంటున్నాడు. అంటే ఒక ముఖ్యమంత్రి, హోంమంత్రి ఒకటే వ్యక్తి, ఆయన 4 కోట్ల మంది ప్రతినిధి, అతనే ఆ విధంగా రౌడీ గ్యాంగ్లను ప్రేరేపిస్తుంటే ఇంకా ఎక్కడుంది లాండ్ ఆర్డర్? ఈ రాష్ట్ర తెలంగాణ లాండ్ ఆర్డర్లో అత్యంత కింది స్థానంలో ఉంది. ఇలా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి ఏం పాపం చేసిండు అని ఆయన ట్రాన్స్ఫర్ చేసిండు. అదే అడగబోతున్నాను. ఎగ్జాక్ట్లీ శ్రీనివాసరెడ్డిని వెంటనే ట్రాన్స్ఫర్ చేసి ప్రధాన కారణం ఏమై ఉంటుంది అంటే, మీకు నేను అనుకుంటున్నాను శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి చట్ట వ్యతిరేకమైన సూచనలు ఆదేశాలను పాటించలేనని. శ్రీనివాసరెడ్డి ముక్కుసూటిగా పోయే వ్యక్తి. రేవంత్ రెడ్డి ఎన్నో చట్ట వ్యతిరేకమైన పనులు పోలీస్ అధికారులకు పురమాయిస్తా ఉన్నాడు. సో అవన్నీ శ్రీనివాసరెడ్డి టాలరెన్స్, ల్యాండ్ కబ్జాలు, ఎస్ ల్యాండ్ కబ్జాలు, బీఆర్ఎస్ వాళ్ళని తీసుకొచ్చి, ఎగ్జాక్ట్లీ లేదండి, బీఆర్ఎస్ వాళ్ళని తీసుకొచ్చి లోపలేయండి, ఎవడైతే ఎక్కువ మాట్లాడితే వాళ్ళందరూ యూట్యూబర్ల మీద 66 ఐటీ యాక్ట్ కింద కేసులు పెట్టండి, 196 ఐటీ యాక్ట్ కింద మన బిఎన్ఎస్ కింద కేసులు పెట్టండి. ఆ విధంగా ముఖ్యమంత్రి పోలీసు కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్లో కూర్చొని ఆదేశాలు ఇస్తుంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్, బాధ్యతాయుతమైన ఐపీఎస్ ఆఫీసర్ ఆ విధంగా టాలరేట్ చేయలేడు. అందుకొరకే ఆయనను తీసేసింది. సో అందుకు అట్లా అంటే ఎవరైతే అడుగులకు మడుగులొత్తే వాళ్ళు ఉన్నారో వాళ్ళనే పెట్టుకుంటున్నాడు, ఎవరైతే కబ్జాలు ఇవన్నీ చేస్తే ప్రోత్సహిస్తున్నారో వాళ్ళనే పెట్టుకుంటున్నాడు, ఎవరైతే క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళని సైడ్ లైన్ చేస్తున్నారు. అందుకొరకు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి చేతిలో హోంశాఖ ఉన్నంత వరకు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఈ రాష్ట్రంలో రౌడీల రాజ్యమే నడుస్తుంటారు తప్ప ఇంకోటి కాదు. అంటే నేరుగా ఇప్పుడు సివి ఆనంద్ కూడా తీసుకొచ్చిన పరిస్థితి,
ఏం అడ్వైజ్ చేయబోతున్నారు ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్? ఎట్లా ఎట్లుంటే బాగుంటది, ఏ విధంగా ఉంటే కరెక్ట్? సివి ఆనంద్ గారు, మీరు చట్టబద్ధంగా పాలన చేయండి. అంటే ఈ డిపార్ట్మెంట్లో రాగద్వేషాలకు అతీతంగా ముఖ్యమంత్రి గారు ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా పెడచెవిన పెట్టి మీరు చట్టం ప్రకారం రాజ్యాంగబద్ధంగానే మీరు అడ్మినిస్టర్ చేయండి. ముఖ్యమంత్రి ఇచ్చే చట్ట వ్యతిరేక ఆదేశాలు, అనధికారిక ఆదేశాలు, ఆయన దగ్గర కొంతమంది కోటరి ఉన్నారు, ఆ కోటరి ఇచ్చే ఆదేశాలు ఇవన్నీ కూడా మీరు పాటిస్తే రేపు మీకు కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే అధికారం ఎవరి చేతిలో శాశ్వతంగా ఉండదు. అది ఆనంద్ గారికి ఒక్కరికే కాదు, అన్ని డిపార్ట్మెంట్ల శాఖల అధికారి కూడా నేను ఇవాళ చెప్తున్నాను. ఎట్లా సార్ అంటే పరిస్థితి లాస్ట్కు ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ అరకపూడి గాంధీ? ముఖ్యమంత్రి రౌడీలను ప్రోత్సహిస్తున్నాడు, అందుకొరకు రౌడీ రాజ్యమే నడుస్తుంది. అది ఇంత తొందరగా ఆగేది కాదు. మేము కూడా వీళ్ళు చేస్తున్న దౌర్జన్యాలను తప్పనిసరిగా అన్ని స్థాయిల్లో అడ్డుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళకి లొంగేసేవాళ్ళు లేదు. ఎట్లుండబోతుంది సార్ అంటే రానున్న రోజులలో బీఆర్ఎస్ కార్యాచరణ ఏమైనా ఉందా? అంటే ఎట్లుండవు స్థానిక ఎలక్షన్ దగ్గర పడుతున్న పరిస్థితి? మేము ప్రజల్లోకి పోతాం, నిరంతరం మేము ప్రజల్లోనే ఉంటున్నాం. కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, నేనైనా ఇంకా మిగతా నాయకులు అందరం కూడా నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటున్నాము. ప్రజలతో మమేకం అయిపోతూ ఉన్నాం, తర్వాత ప్రజల సమస్యల గురించి పోరాటం చేస్తూ ఉన్నాం, తర్వాత అదేవిధంగా క్యాడర్ను బిల్డ్ చేస్తూ ఉన్నాం, తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్లకు కూడా సమాయత్తం చేస్తున్నాం. అదేవిధంగా కామారెడ్డి డిక్లరేషన్ బీసీల కోసం పెట్టింది, చేవెళ్ళలో ఎస్సీ ఎస్టీల కోసం పెట్టిన డిక్లరేషను, ఇంద్రవెల్లిలో మరి గిరిజన దండోరా గిరిజన గర్జన సభ కానీ, అదేవిధంగా వరంగల్లో రైతు డిక్లరేషను, అదేవిధంగా తుక్కుగూడలో 6 గ్యారంటీ డిక్లరేషను, ఈ డిక్లరేషన్లో ఏవి కూడా అమలుకు నోచుకోవడం లేదు కాబట్టి ఆ డిక్లరేషన్లు కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా పోరాటం చేస్తూ ఉన్నాం. సో ఎట్టి పరిస్థితులు కూడా ప్రభుత్వానికి వెనుకాడు గెసేది లేదు, మేము ప్రభుత్వం మీద పోరాటం చేస్తూనే ఉంటాం. ముఖ్యంగా జైనూరు గురించి కమన్ అడుగుతా సార్, ఏంటి సార్ జైనూరులో పరిస్థితి ఏంటి? ఒక ఆదివాసీ మహిళను ఇటు ఒక వేరే మతానికి చెందిన ఎట్లా చూడ సార్ ఇది? అంటే జైనూరు, యా మంచి ప్రశ్న, జైనూరు దుర్ఘటన అనేది జరగరాని దుర్ఘటన. అది ఏ మతం వాళ్ళైనా, బాధితురాలు ఏ మతమైనా, నిందితుడు ఏ మతమైనా, ఇక్కడ మతాలతో ముడిపెట్టను కానీ ఓ ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగిన ఘటన, ఆ దుర్మార్గుడికి తప్పకుండా ఉరిశిక్ష పడాల్సిందే. ఆ విషయంలో నాకేం కన్ఫ్యూజన్ లేదు. కానీ దాని తర్వాత జరిగిన కల్లోలాలు ఏవైతే ఉన్నాయో, ఆస్తి దహనాలు, గృహ దహనాలు, ధ్వంసాలు ఏవైతే ఉన్నాయో, అది పూర్తిగా పోలీసుల వైఫల్యం. ఒకసారి ఆ సంఘటన జరిగిందన్న వెంటనే హుటాహుటిన అక్కడి నుంచి, ఊట్నూరు నుంచి, జైనూరు పోలీస్ స్టేషన్ నుంచి, కెరమిరి నుంచి, లింగాపూర్ నుంచి, అదేవిధంగా ఆసిఫాబాదు, ఆసిఫాబాద్ జస్ట్ 1 అవర్ దూరంలో ఉంటుంది, అది 1 అవర్ కూడా ఉండదు, 40 మెంబర్స్ వెళ్ళిపోవచ్చు. ఆసిఫాబాద్ నుంచి హుటాహుటిన అదనపు బలగాలను అవసరం అనుకుంటే ఆదిలాబాద్ నుంచి కూడా, నార్నూరు నుంచి కూడా తెప్పించుకునే అవకాశం ఉంటుండే. సో అవన్నీ చేయకుండా మొత్తం ఎవరికి ఇష్టం వచ్చినట్టు, నేను కూడా వీడియోలు చేసిన, ఎవరి ఇష్టం వచ్చినట్టు షాపులు గాలి పెట్టుకుంటా ఉన్నారు, ఇండ్లు ధ్వంసం చేస్తూ ఉన్నారు, కూర్చొని నాయకులు కొంతమంది ఇన్స్ట్రక్షన్ ఇస్తే చేస్తూ ఉన్నారు. అది పూర్తిగా పోలీసుల వైఫల్యం, సంబంధిత అధికారుల మీద చర్య తీసుకోవాల్సిందే. అయితే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, బాధితులకు 20 కోట్లు 30 కోట్ల నష్టం జరిగింది, అది ఇవ్వాల్సిందే. కానీ కాంగ్రెస్ పాలన అంతా కూడా మత కల్లోలాల పాలన. కాంగ్రెస్ ఎప్పుడు కూడా మీరు చూడండి, మురాదాబాద్ రైట్స్ కానీ, మీరట్ రైట్లు కానీ, బాంబే రైట్లు కానీ, హైదరాబాద్లో పెద్ద పెద్ద మత కల్లోలాలు కానీ, అవన్నీ కాంగ్రెస్ పాలన జరిగినాయి. కొన్నిటికి నేనే ప్రత్యక్ష సాక్ష్యం, ఒక విద్యార్థిగా నేను చూసినా, ఒక పోలీస్ ఆఫీసర్ చూసినా, అన్ని కాంగ్రెస్ పాలన జరుగుతాయి. కాంగ్రెస్ ఒక నిర్ణయం తీసుకోదు, ప్రజల ప్రాణాలు రక్షించాలని అనుకోదు ఎప్పుడు కూడా. సరే అయ్యంత ఇద్దరితో ఓదంతే అంటారు, ఇంతవరకు ఎందుకు ముఖ్యమంత్రి రాలే? ముఖ్యమంత్రి రావాలిగా, జైనూరుకు వచ్చి పరామర్శించాలి ప్రజలను, ఆయన హోంమంత్రిగా మరి ఎందుకు వస్తున్నాడు ముఖ్యమంత్రి జైనూరుకు? ఇది ప్రాబ్లం. కాంగ్రెస్ పాలన అంతా కూడా మత కల్లోల పాలన. నేను పూర్తిగా ఖండిస్తున్నది, రేవంత్ రెడ్డి నువ్వు రాజీనామా చేయాలి ఈ విషయంలో. ఒక హోంమంత్రిగా, ఒక ముఖ్యమంత్రిగా నీ కళ్ళ ముందరే నిన్ను నమ్ముకొని ఓట్లేసిన వ్యక్తులు, ఇటువైపులు అటువైపులు ఇద్దరు నిన్ను నమ్ముకొని ఓటేసిండ్రు, వాళ్లకు నువ్వు కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలి, ముక్కు నేలకు రాకాలి. జైనూరులో ఏమాత్రం నైతికత లేదు. దాన్ని ఏదో ఇక్కడ ఉండే బీజేపీ వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలని చూసింది తప్ప, ఈ తెలంగాణకు గంగా జమున తైజీబ్ సంస్కృతి అలవాటు ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక లౌకిక పార్టీ, ఎప్పుడు కూడా బీఆర్ఎస్ హయాంలో ఇట్లాంటి మత కల్లోలాలు జరగాలి. చివరిగా ఈరోజు చేసిన కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పాలాభిషేకం సెంటిమెంట్ గా వాడుకోవడం,
మళ్ళీ ఇదంతా ప్రజలు వెళ్ళడానికినా లేదంటే నిజంగా కూడా ఉద్యమం సెంటిమెంట్ గా వాడుకోవడం కాదు. ఆల్రెడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న సెంటిమెంట్ రోజు రోజుగా బలంగా అవుతున్నాయి తెలంగాణలో. మేము దాన్ని ప్రతిబింబిస్తున్నాం తప్ప మేము ఏదో సెంటిమెంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం. తెలంగాణ ప్రజలు సెంటిమెంట్కు తెలంగాణ ప్రజలకు సెంటిమెంట్ తయారు చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలే సెంటిమెంట్తోనే ఉంటారు. సో తెలంగాణలో రేవంత్ రెడ్డిని గద్దె దించాలి, కాంగ్రెస్ వల్ల మోసాన్ని ఎండగట్టాలి, వీళ్ళు ఇంకొక రోజున కూడా మనకి ఇబ్బంది అన్న భావన తెలంగాణ ప్రజలకు వచ్చేసింది. సో అది మేము కేవలం దానికి ప్రతిబింబం మాత్రమే, తప్పకుండా రేవంత్ రెడ్డిని గద్దె దించాలి. తెలంగాణ ప్రజలందరికీ కూడా మరొకసారి ఆర్టీవీ ద్వారా నమస్కారం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు తెలంగాణను దోచుకుంటుంది. హైడ్రా పేరు మీద, కోబ్రాల పేరు మీద, బూతుల పేరు మీద, ఇంకా రకరకాల కొత్త కొత్త వికృతమైన సంస్కృతులు తెలంగాణ ప్రజల ముందర పెడుతూ తెలంగాణ ప్రజల దృష్టి అసలు సమస్యల నుంచి మళ్లిస్తూ కేసీఆర్ గారు 10 సంవత్సరాలుగా ఎంతో శ్రమపడి మరి తయారు చేసిన ఒక బంగారు తెలంగాణను వీళ్ళు బ్యాక్డోర్ ఎంట్రీలో విత్డ్రా చేసుకుంటున్నారు, దోపిడీ చేస్తూ ఉన్నారు, ఆ మూటలన్నీ మూటగట్టుకొని ఢిల్లీ పెద్దలకు అప్పజెప్తా ఉన్నారు. తెలంగాణ మన కళ్ళ ముందరే దోపిడీ జరుగుతూ ఉన్నది. మన కొడంగల్ నారాయణపేటలో 3,000 కోట్ల రూపాయల టెండర్లు కేవలం ఇద్దరికి ఇచ్చిండ్రు, ఒకటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, 2 మెగా కృష్ణారెడ్డి గారు. మరి కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 40% టెండర్లు ఇస్తానరుగా ఏమైంది? ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం టెండర్లు ఇస్తానరుగా ఏమైంది? మరి టెండర్లో వాళ్ళు అర్హులు గారు ఎస్సీ ఎస్టీలు, వాళ్ళు ఏం పాపం చేసిండ్రు? కేసీఆర్ ప్రభుత్వంలో కనీసం వాళ్ళకు కొంత పర్సంటేజ్ టెండర్లు ఇవ్వాలని అప్పుడున్న శైలేంద్ర కుమార్ జోషి గారు ఒక జీవో ఇచ్చారు. మరి మీరెందుకు ఆ జీవోను అమలు చేస్తలేరు? కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దళిత, గిరిజన, మైనారిటీ, బహుజన, బీసీ వ్యతిరేక పార్టీ. దీన్ని అర్జెంటుగా ఓడించాలి. అందుకొరకే మీరందరూ కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. వీళ్ళు ఎక్కడెక్కడ డబ్బు దొరికితే డబ్బులన్నీ దోచుకొని వాళ్ళ అప్పులు తీర్చుకుంటా ఉన్నారు. అదేవిధంగా మళ్ళీ మన డబ్బులను, మన ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు కూడా తీసుకుంటా ఉన్నారు. ఈ అప్పుల మీద కూడా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్తూ మరొకసారి ఆర్టీవీ బృందానికి, రవినాయక్ గారికి నా థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ముఖ్యంగా జైనూరు ఘటనలో ముఖ్యమంత్రి ఫెయిల్ అయ్యారు, ముఖ్యంగా పోలీసులు ఫెయిల్ అయ్యారు. వెంటనే చుట్టుపక్కల ఉన్న ఫోర్స్ ని వెంటనే పిలిపించి భద్రతకు సంబంధించిన అంశం సీరియస్ గా పరిశీలించవలసి ఉండే అని చెబుతున్న పరిస్థితి. ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి రావాల్సి ఉండే, తనే హోంమంత్రి కాబట్టి ప్రజలతో ఇంటరాక్ట్ కావాల్సి ఉండే, కాలేదు. దానివల్ల నష్టం జరిగింది, ఇంకా అది రగులుతూనే ఉందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెబుతున్న పరిస్థితి. దీంతో పాటు డిక్లరేషన్లలో రిజర్వేషన్ల పేరుతో టెండరింగ్ విధానంలో ఇస్తామని చెప్పారు, కానీ ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికే పూర్తి దాదాపు 3,000 కోట్ల టెండర్లు కేటాయించారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. విధంగా బహుజనులకు కేసీఆరే అన్నీ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అంతా కూడా దగా జరుగుతుంది, మూటలు ఢిల్లీకి పంపించే ప్రయత్నం చేసే జరుగుతుందని ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విచ్చుకుపడుతున్న పరిస్థితి. వెంటనే ఇకనైనా లాండ్ ఆర్డర్ అంశంపై సీరియస్ చూడాలి. ముఖ్యంగా సివి ఆనంద్ ప్రతిదీ కూడా ప్రభుత్వానికి అదేవిధంగా అధికార అనుగుణంగా లోబడి పనిచేయాలి. పనిచేస్తేనే పూర్తి స్థాయిలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అందరు పోలీసు వాళ్ళు కూడా రాజ్యాంగానికి లోబడే పనిచేయాలి తప్ప ముఖ్యమంత్రి చెప్పినట్టు చేస్తే రానున్న రోజుల్లో ప్రభుత్వం ఎవరికి శాశ్వతం కాదని ఒక రకంగా చెప్పే ప్రయత్నం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.